చాలా విషయాల్లో బైలాస్ మార్చాలని అనుకుంటున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎవరు పడితే వాళ్ళు మా సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన ప్యానల సభ్యులతో కలిసి మంచు విష్ణు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీ విద్యానికేతన్లో విష్ణు తన ప్యానల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా విషయాల్లో అసోసియేషన్లోనే బైలాస్ను మార్చాలనుకుంటున్నానని తెలిపారు. మా నాన్నగారు కోపం గురించి తెలుగు వాడైన ప్రతి ఒక్కరికి తెలుసు, ఎస్పెషలీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఆయన కోపం, ఆయన ఆవేశం కొత్త ఎవరికీ కాదు. దాని గురించి ఈరోజు కొత్తగా వచ్చేదైనా చెప్పాలనుకుంటే అది మీరు నవ్వుకుంటామే తప్ప, అక్కడ నిజంగానే అలాంటి వాతావరణం ఉంది. మీరు సాయంత్రం దాకా మీరేదో డిక్లేర్ చేశారు, మీరందరూ పక్కనే ఉన్నారుగా, భయప్రాంతం చేశారు. వీళ్ళు కొట్టబోయారు, వారు కొట్టబోయారు. అయితే సాయంత్రం 11:30 దాకా పంపించుకుంటేనే ఉన్నాం కదా, అందరం 11:30 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా, పెట్టుకుంటూనే ఉన్నాం కదా, ఆడమ్మగ తేడా లేకుండా. అప్పుడు దాకా ఇంటి రాని భయం, 2 రోజుల తర్వాత ఎందుకు వచ్చిందో భయం తెలియదు. ఆ మరుసటి రోజు మీడియా వాళ్ళ దగ్గర ఫుటేజ్ కూడా వాళ్ళ ప్యానల్ వారు మేము కూర్చొని సెకండ్ టైం కౌంటింగ్ ఉండేటప్పుడు కాటేజ్లోనే ఉంటాం. అయిపోయింది ఆ ఎపిసోడ్, అయిపోయింది ఆ సిరీస్, అయిపోయింది సీజన్ 2 కూడా. ఇంట్లో మనకి కావాలి, వేరే అసోసియేషన్స్ కావాలి. అందుకే చూడండి, స్వేరింగ్ సెరమనీ అప్పుడు తమిళనాడులో అసోసియేషన్ లేదు ఈరోజు. అందుకే కర్ణాటక నుంచి రాక్ లైన్ వెంకటేష్ గారు, వాళ్ళ సెక్రటరీ అమ్మ, మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మోహన్ లాల్ గారు దానికి ప్రెసిడెంట్, ఆయన నార్త్ ఇండియా నుంచి వాళ్ళు వాయిస్ బయట పంపించారు. వీళ్ళందరూ నా ఫస్ట్ ఇది ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అందరితోనూ రిలేషన్షిప్ పెట్టుకోవాలి. యూ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ అవ్వాలి. అండ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను నేను ఇయర్. సో ఇన్ కంటిన్యూషన్, ఇప్పటికీ డిప్లొమసీ ఏంటంటే ఆయన మీరు మేము ఇంకా రాజీనామా ఆమోదించలేదని చాలా స్పష్టంగా చెప్పారు. నాకు ఆ మాట చెబితే నేను రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ఆయన చెప్పాడు. ఏమని భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయం ఉండబోదు అని, బీయింగ్ ఏ ప్రెసిడెంట్. సో ఈ డిప్లొమసీ ఇంకా కంటిన్యూ క్లారిఫై చేసే అవకాశం ఉందా మీరు? వెన్స్డే వాళ్ళు నా ఈమెయిల్ ఐడి ఇచ్చే మీరు వాళ్ళకి పెట్టాల్సిన దీపం పెడతారు. వాళ్ళ హెల్ప్, వాళ్ళ మేధస్ కూడా నాకు అవసరం. సో బైలాస్ ఎన్ని మారుతాయి, ఎలా మారుతాయి, ఇప్పుడు నేను ప్రపోజ్ చేసిన ఈ మెంబర్షిప్ బైలా కూడా కంపల్సరీ, నేను ఐ కాంట్ డూ ఇట్, డిక్టేటర్షిప్ కాదు. మెంబర్స్ అందరికీ మా చిన్నపాటిగా